Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ విషయంలో బీజేపీకి ఆ దమ్ము కూడా లేదా? అడక తెరలో పోగచక్క పరిస్థితి అంటే బీజేపీని చూస్తే అర్థమైపోతుంది. తన మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శత్రుపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినా గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది. చంద్రబాబు పవన్ మధ్య ఇది రెండవ భేటీ. అప్పట్లో వైజాగ్లో పవన్కు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి హోటల్లో భేటీ అయ్యారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురయ్యాయనే సాకుతో పవన్ వెళ్లి చంద్రబాబు ఇంటిలో భేటీ అయ్యారు. విచిత్రం ఏంటంటే రెండుసార్లు కూడా జరుగుతున్న చోద్యాన్ని బీజేపీ నేతలు చూస్తూ కూర్చున్నారే కానీ గట్టిగా పవన్ను నిలదీయలేకపోతున్నారు. తమ శత్రుపక్షం అధినేత చంద్రబాబుతో భేటీలు ఎందుకు జరుపుతున్నారని నిలదీసేంత సీన్ కూడా కమలనాథుల్లో లేకపోవడమే చాలా విచిత్రంగా ఉంది. తమకు ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో భేటీ జరుపుతుండడాన్ని మరి బీజేపీ నేతలు ఎలా చూస్తున్నారో కూడా తెలియడం లేదు. పవన్ వైఖరిపై బీజేపీ నేతలు లోపల మండిపోవడం తప్ప బహిరంగంగా చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకింత సైలెంట్గా ఉంటున్నారంటే గట్టిగా అడిగితే తమతో పొత్తును పవన్ ఎక్కడ వదిలేసుకుంటారో అనే భయం ఉన్నట్లుంది. మామూలుగా అయితే మిగిలిన రాష్ట్రాల్లో తమను వదిలేసి వెళ్లిన పార్టీలను బీజేపీ దుంపనాశనం చేస్తోంది. కానీ ఏపీలో మాత్రం పార్టీ పరిస్థితి రివర్స్లో నడుస్తోంది. కారణం ఏంటంటే పార్టీ పరిస్థితి జీరో కావడమే. బీజేపీకి వచ్చే ఎన్నికలలో 10 ఓట్లు రావాలంటే పవన్తో కలిసి ఉండడం ఒకటే మార్గమని వాళ్ళకి బాగా అర్థమైపోయింది. పోయిన ఎన్నికలలో బీజేపీకి కనీసం 1% ఓట్లు కూడా రాలేదు. వచ్చే ఎన్నికలలో పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని కూడా అనుకోవడం లేదు. కాబట్టి వచ్చే ఎన్నికలలో గెలుపు సంగతి పక్కన పెట్టేసి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోవాలంటే పవన్తో పొత్తు ఒకటే మార్గమని బీజేపీ నేతలు గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు. అందుకనే చంద్రబాబుతో భేటీ అవ్వడం తమకిష్టం లేకపోయినా పవన్ను ఏమీ అనలేని దీనస్థితిలో ఉండిపోయారు.